హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో సొగసూడు ధర్మ ఈ రోజు మనం సొగసూడు ధర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ కి వచ్చేసామండి ఈ రోజు నేను మీకు లైట్ వెయిట్ సారీస్ లో కొన్ని డిఫరెంట్ వెరైటీస్ చూపించడానికి రెడీగా ఉన్నాను మరి లేట్ చేయకుండా ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసేద్దాం విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు రెడీగా ఉన్నారు హలో భారతి గారు ఈ రోజు ఏ సారీస్ చూపిస్తున్నారు ఫ్యాన్సీ సారీస్ అన్ని కూడా ఫ్యాన్సీ డిజైనర్ సారీస్ మొత్తం ఓకే ఫస్ట్ సారీ చూద్దామా చూద్దాం ఫస్ట్ వచ్చేసి మనకి ఇది మైత్రి సిల్క్ కొంచెం స్టిఫ్డ్ మెటీరియల్ వచ్చింది అంటే మనకి వన్ వాష్ తర్వాత స్మూత్ వచ్చేస్తుంది మొత్తం కూడా మనకి ఓకే పళ్ళు చూసినట్లయితే ఇది నెమలకంటే గ్రీన్ పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో పళ్ళు ఉంటుంది మొత్తం కూడా మనకి ఒక బొకే స్టైల్ లో మనకు ఒక ఫ్లవర్ టైప్ డిజైన్ ఇచ్చారు మొత్తం కూడా ఫ్లవర్ గోల్డ్ కలర్ లోపల వచ్చేసరికి మనకి మస్టర్డ్ కలర్ ఇచ్చారు అన్నమాట ఓకే ఇవి మనకి ఒక బంచెస్ లాగా పళ్ళులో ఒక ఫోర్ బంచెస్ లాగా డిజైన్ చేశారు టూ సైడ్స్ కూడా మనం చూసినట్లయితే ఇక్కడ ఒక మస్టర్డ్ కలర్ థ్రెడ్ వర్క్ తీసుకొని ఒక లీఫ్ ని ఒక ఫ్లవర్ ని డిజైన్ చేశారు యాజ్ ఇట్ ఈస్ ఇదే బోర్డర్ మనకి పళ్ళు టూ సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది ఓకే ఒకసారి సారీ చూద్దాం శారీ అంతా కూడా మనకి ఈ టూ కలర్ ప్లస్ గోల్డ్ బోర్డర్ కామన్ గా ఇచ్చారన్నమాట శారీ అంతా జూట్ ఫ్లవర్ ఒకటి ఉంటుంది థ్రెడ్ ఫ్లవర్ ఒకటి ఉంటుంది ఓకే ఇది వచ్చేసి మనకి జూట్ క్రీమ్ అండ్ జూట్ కలర్ ఏదైనా లీఫ్ టైప్ లో డిజైన్ ఇచ్చారు ఇది వచ్చేసి మనకి ఒక ఎస్ టేప్ లో డిజైన్ ఇచ్చారన్నమాట మస్టర్డ్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు ఇది వచ్చేసి ఫ్లవర్ వచ్చేసి గోల్డ్ కలర్ ఫ్లవర్ ఇచ్చారు మనకి ఓకే సేమ్ అదే ఫ్లవర్ మనకి జూట్ లో కూడా ఉంటుంది సేమ్ ఇదే ఫ్లవర్ మనకి ఇక్కడ జూట్ తో ఇచ్చారు అన్నమాట అంటే వన్ ఫ్లవర్ జూట్ వన్ ఫ్లవర్ వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ ఫ్లవర్ ఇచ్చారు ఓకే టోటల్ సారీ అంతా కూడా మనకి ఇలాగే దగ్గర దగ్గరగా కంటిన్యూ ఉంటుంది ఈ కింద బోర్డర్ వచ్చేసరికి స్కర్ట్ బోర్డర్ ఏంటంటే మనకి టూ సైడ్స్ కూడా పికాక్ గ్రీన్ ఇచ్చేసి మిడిల్ లో మనకి ప్యారెట్ గ్రీన్ ఇచ్చారు పైన మనకి కడీ బోర్డర్ ఇచ్చారు ఇదే పైన వచ్చేసి మనకి ఇక్కడ గోల్డ్ బోర్డర్ ఇచ్చింది దాని పైన మనకి కడీ బోర్డర్ ఇచ్చారు ఇక్కడ చిన్న చిన్న మనకి ఎస్ షేప్ లో ఉండే ఒక థ్రెడ్ వర్క్ ఇచ్చారు ఒక ఫ్లవర్ వచ్చేసి గోల్డ్ కలర్ ఫ్లవర్ ఇచ్చారు అన్నమాట శారీ అంతా కూడా ఇదే బోర్డర్ ఉంటుంది మనకి అంటే పైన వచ్చేసి మనకి జూట్ కలర్ కాంబినేషన్ తో ఒక ఫ్లవర్ వచ్చింది గోల్డ్ కలర్ తో ఒక ఫ్లవర్ వచ్చింది కదా ఇక్కడ వచ్చేసి మనకి ఓన్లీ సింగిల్ కలర్ కాంబినేషన్ మళ్ళీ జరీతోనే మనకి ఇచ్చారనమాట దీంట్లో మనకి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకి కొంచెం బ్లాక్ కలర్ కనిపిస్తుంది ఇక్కడ వచ్చి మనకి ప్యూర్ జరీ కలర్ కాంబినేషన్ తో మనకి ఇచ్చారు ఈ సారీకి బ్లౌజ్ ఎలా ఇచ్చారు బ్లౌజ్ కాంట్రాస్ట్ అంటే పల్లు పికాక్ గ్రీన్ కలర్ పల్లు కదా ఓకే బ్లౌజ్ కూడా మనం చూసినట్లయితే పికాక్ గ్రీన్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్ కి వచ్చేసరికి మనకి పైన మనం షోల్డర్ లో చూసిన బోర్డర్ ఒకటి కింద చూసినట్లయితే మనకి కొంచెం పెద్ద బోర్డర్ ఇచ్చారు అంటే శారీలో ఉండే బోర్డర్ కడ్డీ బోర్డర్ దాని కింద మనకి పికాక్ గ్రీన్ కలర్ ప్లెయిన్ ఇచ్చారు ఇది స్లీవ్స్ కి పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఓకే ఈ సారీ కాస్ట్ ఎంత ఇది వచ్చేసి మనకి 2850 పడుతుంది నెక్స్ట్ సారీ అండి నెక్స్ట్ వచ్చేసి ఇవి మనకి చందేరి సిల్క్ అన్నమాట ఓకే ఇవన్నీ కూడా మనకి చూడడానికి డిజైనర్ వేర్ టైప్ సారీ లాగా అనిపిస్తుంది మనకి పైన బోర్డర్ చూసినట్లయితే మనకి సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్ లో ఒక బోర్డర్ ఇచ్చారు మళ్ళీ ప్యారెట్ గ్రీన్ కలర్ ఒకటి బోర్డర్ ఇది వచ్చేసి మనకి బ్లాక్ మీద మొత్తం వైట్ ఫ్లవర్ ఇచ్చేసి ఒక లతలాగా గోల్డ్ కలర్ ఇచ్చారు ఇవి చూసినట్లయితే మొత్తం కూడా మనకి రేడియం కలర్స్ అంటే ఇదే బోర్డర్ మనకి త్రీ సైడ్స్ ఇచ్చారు సేమ్ బోర్డర్ ఉంటుంది ఓకే ఇదే బోర్డర్ మనకి త్రీ సైడ్స్ కూడా వచ్చింది సారీకి ఇది వచ్చేసి మనకి రేడియం గ్రీన్ ఉంటుంది కదా ఆ గ్రీన్ కలర్ ఇచ్చేసారనమాట మనకి చందేరి ప్లెయిన్ మిడిల్ పార్ట్ వచ్చేసినట్లయితే మనకి బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో ప్రింట్ ఇచ్చారు ఒక సర్కిల్ ఫ్లవర్ టైప్ లో మనకి ప్రింట్ ఇచ్చారు కింద చూసినట్లయితే మనకి మనకి ఇది ఫ్రిల్ పార్ట్ లో కింద వస్తుంది ఇది వచ్చేసి మనకి మస్టర్డ్ ఎల్లో డార్క్ ఎల్లో కలర్ ప్లెయిన్ చందేరి ఇచ్చారు శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది అంటే పైన కింద వచ్చేసరికి మనకి ప్లెయిన్ వచ్చింది మిడిల్ లో బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ తో ప్రింటెడ్ వర్క్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ ఇస్తుంది గ్రీన్ కావాలి అంటే ఎల్లో కూడా పెట్టుకోవచ్చు యాక్చువల్లీ ఎందుకు గ్రీన్ ఇచ్చారంటే మనకి షోల్డర్ పార్ట్ వచ్చేది ఎల్లో వస్తుంది దానికి కాంట్రాస్ట్ గా మనకు వచ్చేసరికి గ్రీన్ పెట్టుకోవాలి స్టెప్ పెట్టినప్పుడు ఎల్లోనే పైకి వస్తుంది గ్రీన్ ఇచ్చారు మనకి రా సిల్క్ ఇచ్చారు హ్యాండ్స్ కి వచ్చేసరికి సేమ్ మనకి శారీలో ఉండే బోర్డర్ ని స్లీవ్స్ కి ఇచ్చారు ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి 2200 నెక్స్ట్ సారీ అండి డిజైనర్ సారీ డిజైనర్ సారీ మెయిన్ మనకి ఈ బోర్డర్ ఏదైతే ఉందో ఆ బోర్డర్ సారీకి లుక్ అన్నమాట ఓకే పైన బేబీ పింక్ కలర్ రా సిల్క్ బోర్డర్ ఒకటి ఇచ్చారు కింద చూసినట్లయితే క్రీమ్ రా సిల్క్ పైన మొత్తం మనకి మల్టీ కలర్ ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చారు అన్నమాట ఒక ఫ్లవర్ ఇట్లా గ్రీన్ డార్క్ గ్రీన్ బ్రౌన్ మొత్తం మల్టీ కలర్ తో బోర్డర్ ఒకటి ఇచ్చారు రా సిల్క్ ప్రింటెడ్ బోర్డర్ పైన మనకి జెరీ బోర్డర్ కింద వచ్చినట్లయితే పింక్ పైపింగ్ ఇచ్చారు బేబీ పింక్ కలర్ ఓకే సారీ త్రీ సైడ్స్ కూడా మనకి ఇదే బోర్డర్ ఉంటుంది
ఓకే, త్రీ సైడ్స్ మనకి సేమ్ బార్డర్ వచ్చింది. మొత్తం కూడా మనకి షిఫాన్, ఇది వచ్చేసి క్రేప్ షిఫాన్ మెటీరియల్ అంటారు అనమాట. క్రేప్ అండ్ షిఫాన్ మిక్స్ ఉంటుంది ఇది. ఇది వచ్చేసి ప్రింట్ ఇచ్చారు, సెల్ఫ్ ప్రింట్. మనకి క్రీమ్ లోనే డార్క్ క్రీమ్ కలర్ తో ఒక మ్యాంగో ప్రింట్ ఇచ్చారు. శారీ అంతా కూడా ఇలాగే ఉంటుంది. మనకి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ వచ్చేసి మనకి ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది. సేమ్ మనం బోర్డర్ ఏదైతే మెటీరియల్ యూజ్ చేసామో అదే మెటీరియల్ తో ప్రింటెడ్ ఇచ్చారు. మనకి బోర్డర్ లో ఏ మెటీరియల్ అయితే తీసుకున్నారో కలర్ కాంబినేషన్స్ తో అదే మెటీరియల్ ని మనకి బ్లౌజ్ పార్ట్ లో డిజైన్ చేస్తారు. ఇదంతా కూడా మనకి మ్యాంగో వర్క్ వచ్చింది. అంటే శారీ అంటే బ్లౌజ్ పార్ట్ లోనే వచ్చింది, సెపరేట్ గా ప్రింట్ కాకుండా వీవింగ్ లోనే మనకి డిజైన్ అంతా వచ్చింది. బోర్డర్ బోర్డర్ వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ చిన్న బోర్డర్, అలాగే పైపింగ్, పింక్ కలర్ పైపింగ్. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? వచ్చేసి మనకి 1700 పడుతుంది. నెక్స్ట్ సారీ అండి, మైత్రి సిల్క్. పళ్ళు చూసినట్లయితే చాలా బాగుంది కాంబినేషన్, మనకి రేర్ కాంబినేషన్ ఇది. ఇక్కడ వచ్చేసరికి ప్యారెట్ గ్రీన్ కలర్ ఇచ్చారు. టోటల్ మనకి కల్నేతలో వచ్చింది, కల్నేత అంటే బ్లూ మీద మనకి గ్రీన్ వేసేసరికి డబుల్ షేడ్ లా వచ్చింది. ఇక్కడ వచ్చినట్లయితే మనకు ఒక వేవ్ లాగా డిజైన్ ఇచ్చారు గోల్డ్ కలర్ తో. ఈ రోజ్ ఫ్లవర్స్ విత్ మనకు ఒక లీఫ్ మొత్తం కూడా, లీఫ్ షేప్ కూడా చూసారు కదా చాలా డిఫరెంట్ గా ఇచ్చారు అన్నమాట. రోజ్ కూడా మనం చూసినట్లయితే చాలా బాగుంటుంది. మస్టర్డ్ కలర్ థ్రెడ్ వర్క్ తో ఇస్తారు. శారీ అంతా కూడా మనకు అలాగే ఉంటుంది. ఈ సైడ్ ఏదైతే వేవ్స్ చూసామో సేమ్ ని కొంచెం పెద్ద డబుల్ లైన్ లాగా బోర్డర్ లాగా ఇచ్చారు అన్నమాట. మనకి బోర్డర్స్ చూసినట్లయితే మనకి కొంచెం పైన షోల్డర్ బోర్డర్ లో గ్రీన్ కలర్ ప్లెయిన్ ఇచ్చి కింద మనకి గ్రీన్ అండ్ బ్లూ ఆల్టర్నేటివ్ గా లైన్స్ ఇచ్చారు. కింద వచ్చినట్లయితే మనకి ఒక లీఫ్ స్టైల్ లో ఉండే బోర్డర్ ని, టర్నింగ్ బోర్డర్ ని ఇచ్చారు. కింద మొత్తం కూడా మనకి రాయల్ బ్లూ కలర్ శారీ అన్నమాట. దానికి మొత్తం మనకి త్రీ కలర్స్ కాంబినేషన్ లో ఫ్లవర్స్ ఇచ్చారు. వన్ కలర్ వచ్చేసరికి మనకి మస్టర్డ్ డార్క్ ఆరెంజ్ షేడ్ లో ఉండే ఫ్లవర్ ఒకటి, గోల్డ్ కలర్ ఫ్లవర్ ఒకటి, అలాగే పింక్ కలర్ సేమ్ ఫ్లవర్ కానీ మనకి త్రీ కలర్స్ వేరియేషన్ లో. శారీ అంతా కూడా మనకి కింద బోర్డర్ కాంబినేషన్ లో ఉంటుంది. కింద బోర్డర్ కూడా మనకి సేమ్ బోర్డర్ వస్తుంది మనకి. ఓకే, పైన ఏదైతే బోర్డర్ ఇచ్చారో సేమ్ బోర్డర్ ని మనకి కింద కూడా రిపీట్ చేశారు. దీంట్లో మాత్రం మిడిల్ లో మాత్రం మనకి త్రీ కలర్స్ కాంబినేషన్ తో సేమ్ ఫ్లవర్ అన్నమాట. ఒకటే ఫ్లవర్ ని మనకి త్రీ కలర్స్ కాంబినేషన్ తో లైన్స్ లాగా డిజైన్ చేశారు. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే వస్తుంది. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం ఎలా ఉందో. గ్రీన్ ఇస్తారు, పళ్ళు వచ్చేసి మనకి గ్రీన్ ప్లస్ బోర్డర్స్ కూడా మనకి గ్రీన్ కలర్ బోర్డర్స్ ఇచ్చారు కాబట్టి కాంట్రాస్ట్ గా మనకి మొత్తం కూడా గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇచ్చి హ్యాండ్స్ కి వచ్చేసరికి ప్లెయిన్ ఇచ్చారు. టూ సైడ్స్ కూడా మనకి ప్లెయిన్ ఉంటుంది. ఈ శారీ కాస్ట్ అండి 2850. విఘ్నేశ్వర సిల్క్స్ లో మరికొన్ని డిజైనర్ సారీస్ చూసే ముందు సుగశ్రుడి తర్మలో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు సుగశ్రుడి తర్మ. నెక్స్ట్ సారీ అండి, ఇది వచ్చేసి మనకి రా సిల్క్ సారీ అన్నమాట. రా సిల్క్ 3D. ఇది మనకి పళ్ళు మాత్రమే త్రీ కలర్స్ కాంబినేషన్ లో ఉంటుంది. పైన బోర్డర్ వచ్చేసరికి మనకి కాపర్ కలర్ జరీతో ఒక బోర్డర్ ఇచ్చారనమాట, బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో. త్రీ సైడ్స్ కూడా మనకి ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఓకే, మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనం చూసినట్లయితే పైన మస్టర్డ్ కలర్ డార్క్ గంధం కలర్ లో ఉండే బోర్డర్ ఒకటి ఇచ్చారు. కింద వచ్చేసి మనకి బ్లూ కలర్, అలాగే డార్క్ పింక్ కలర్, త్రీ కలర్స్. ఈ త్రీ కలర్ ప్యాచెస్ అనేవి మనకి శారీ 2.5 మీటర్ కంటిన్యూ అవుతాయి. 2.5 మీటర్స్ మాత్రమే ఉంటుంది మనకి. 2.5 మీటర్స్ లో మనం కావాలంటే మిడిల్ లో గానీ ఏదైనా వర్క్ చేయించుకున్నా కూడా బాగుంటుంది. మిడిల్ పార్ట్ ఫ్రిల్ పార్ట్, ఓన్లీ ఫ్రిల్ పార్ట్ వచ్చేసరికి రాయల్ బ్లూ కలర్, మిడిల్ లో కలర్ మాత్రమే మనకి శారీకి ఇచ్చారనమాట. కింద బోర్డర్ చూసినట్లయితే సేమ్ బోర్డర్ ఉంటుంది మనకి శారీలో. బోర్డర్ టోటల్ అంటే మిడిల్ కలర్ ఏదైతే ఉందో ఆ మిడిల్ కలర్ కాంబినేషన్ తో మనకి మిగిలిన 2.5 తర్వాత ఏదైతే పార్ట్ ఉంటుందో వాటి మొత్తం సేమ్ సింగిల్ కలర్ తో డిజైన్ చేశారు. సేమ్ బోర్డర్ వచ్చింది. ఈ సారీకి బ్లౌజ్ బ్లూనే ఇస్తారు. ఫ్రిల్ లో మనకి బ్లూ ఉంది కాబట్టి పళ్ళు సైడ్ కూడా ఓకే, అంటే రన్నింగ్ బ్లౌజ్. రన్నింగ్ బ్లౌజ్. ఓకే, హ్యాండ్స్ కి వచ్చేసరికి మనకి సేమ్ బోర్డర్. ఈ సారీ కాస్ట్ అండి 1800 పడుతుంది. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? వచ్చేసి మనకి కోరా సిల్క్.
అంకోరా సిల్క్. ఓకే, పళ్ళు కూడా మనకి కడ్డీ టైప్ లోనే ఒక బోర్డర్ లాగా ఇచ్చారు, షార్ట్ పళ్ళు ఇచ్చారన్నమాట. ఒక గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ ఇచ్చారు. టూ సైడ్స్ కూడా మనకి గ్రీన్ అండ్ పింక్ కలర్ తో ఒక థ్రెడ్ జూట్ థ్రెడ్ తో బోర్డర్స్ ఇచ్చేసి మిడిల్ లో మనకి సిల్వర్ కలర్ ఇచ్చారన్నమాట జరీ. టూ సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ ఉంటుంది. ఓకే, సారీ అంతా కూడా మనం చూసినట్లయితే బ్లూ కలర్, రాయల్ బ్లూ కలర్ సారీ ఇది. పైన బోర్డర్ వచ్చేసి మనకి అక్కడ పళ్ళులో చూసాము అంటే గ్రీన్ అండ్ పింక్ కామన్ గా ఇచ్చి మిడిల్ లో మనకి కలర్ అక్కడ సిల్వర్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి గోల్డ్ కలర్ ఇచ్చారన్నమాట. ఈ బోర్డర్ మనకి షోల్డర్ పార్ట్ మొత్తం ఉంటుంది. కింద చూసినట్లయితే మనకి మొత్తం కూడా బ్లూ కలర్ మీద ఒక లీఫ్ స్టైల్లో మనకి ఒక ఫ్లవర్ షేప్ తీసుకొచ్చారు, హాఫ్ లోటస్ ఫ్లవర్ లాగా డిజైన్ చేశారనమాట. ఇది వచ్చేసి మొత్తం గోల్డ్ కలర్, మిడిల్లో మాత్రం మనకి ఏంటంటే సిల్వర్ కలర్ జరీ ఇచ్చారు. శారీ అంతా కూడా మనకి ఇలాగే బుటీస్ ఉంటాయి మొత్తం మొత్తం. కింద బోర్డర్ కింద బోర్డర్ స్కర్ట్ బోర్డర్ ఇచ్చారు, ఒక క్రీపర్ ఇచ్చారు, ఫ్లవర్స్ మొత్తం కూడా సేమ్ పైన బోర్డర్ యాజ్ ఇట్ ఇస్ కంటిన్యూ చేసి ఇక్కడ మనకి ఒక స్కర్ట్ బోర్డర్ లాగా టర్నింగ్ బోర్డర్ ఇచ్చారు, గోల్డ్ కలర్ జరీతో ఇచ్చారనమాట. మొత్తం కూడా మనకి ఒక లోటస్ ఫ్లవర్ బట్ టైప్ లో మనకి డిజైన్ చేశారు సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో. శారీ అంతా కూడా మనకి ఇలాగే బోర్డర్ ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ సేమ్ కానీ ప్లెయిన్ కలర్ ఇచ్చారనమాట. మనకి మిడిల్ లో ఏదైతే కలర్ కాంబినేషన్ తీసుకున్నారో ఆ కలర్ కాంబినేషన్ లో మనకి ప్లెయిన్ ఇచ్చేసారు. బోర్డర్స్ సేమ్ బోర్డర్స్, టూ సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్స్. పైన ఏదైతే బోర్డర్ ఇచ్చారో సారీ టోటల్ సారీ అంతా కూడా అదే బోర్డర్ ని మనకి బ్లౌజ్ పార్ట్ లో టూ సైడ్స్ కూడా కంటిన్యూ చేస్తారు. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి 5300. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? చిందేరి కాటన్, పళ్ళు పార్ట్ అంటే సింగిల్ కలర్ తో, సింగిల్ కలర్ తో వస్తుంది. పళ్ళు చూసినట్లయితే మనకి ఏంటంటే జస్ట్ చాలా షార్ట్ పళ్ళు ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మొత్తం కూడా మనకి ఏంటంటే ఒక పింక్ కలర్ ప్లెయిన్ బోర్డర్ ఒకటి ఇచ్చారు. పింక్ బ్లాక్ మీద కాంట్రాస్ట్ గా మనకి పింక్ తో ఒక ఫ్లవర్ టైప్ లో డిజైన్ ఇచ్చారు. సేమ్ మళ్ళీ పింక్ ప్లెయిన్ ఇచ్చారు. అది మనకి పళ్ళు పార్ట్. శారీ అంతా కూడా చూస్తే మొత్తం బ్లాక్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ శారీ మొత్తం కూడా, మిడిల్ పార్ట్ మొత్తం కూడా. పైన బోర్డర్ వచ్చేసి పింక్, కింద గ్రీన్ కలర్ బోర్డర్. శారీ మ్యాంగో షేప్, ఇది కూడా మనకి డిఫరెంట్ గా మధ్యలో ఒక లైన్ ఇచ్చి మ్యాంగో షేప్ ఇచ్చారు. పింక్ కలర్ కాంబినేషన్ లోనే శారీ అంతా కూడా ఇవే మ్యాంగో బుటీస్ ఉంటాయి. కింద బోర్డర్ స్కర్ట్ బోర్డర్ ఇచ్చారు. కాంబినేషన్ వచ్చేసరికి పింక్ తర్వాత గోల్డ్ కలర్, పైన వచ్చేసి ఇది కొంచెం బ్రౌన్ కలర్, పైన మనకి పింక్ తో ఒక లత లాగా టర్నింగ్ బోర్డర్, మీనా వర్క్ టైప్ లో వచ్చింది టర్నింగ్ బోర్డర్ వస్తుంది. పైన కాంట్రాస్ట్ గా మనకి గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో ఒక జూట్ బోర్డర్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనకి ఇలాగే బోర్డర్ ఉంటుంది. ఓకే, పింక్ కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ డిజైన్ చేశారు. దానికి పైన వచ్చేసి మనకి సేమ్ బోర్డర్ అండి, మనకి సేమ్ శారీలో వచ్చిన బోర్డరే. పైన పింక్ కింద వచ్చేసరికి గ్రీన్ మిక్స్ తో వచ్చినటువంటి బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ బోర్డర్ కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారు, అంటే మనకి బ్రౌన్ వస్తుంది కదా కింద, ఆ బ్రౌన్ ఇవ్వకుండా బేబీ పింక్ పైన కొంచెం పింక్ కలర్ తో మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చారు. అక్కడ బ్లాక్ షూ ఇక్కడ వచ్చేసరికి కొంచెం వేరియేషన్ చూపించారు పింక్ లోని. ఈ సారీ కాస్ట్ 2400. నెక్స్ట్ సారీ అండి, అది వచ్చేసి మనకి అస్సాం కోట. అస్సాం కోట, ఓకే. దీంట్లో మెంతి కలర్ కూడా మిక్స్ చేస్తారు, లైట్ గా మెంతి కలర్ కూడా కనిపిస్తుంది. ఇది పైన బోర్డర్ వచ్చేసి మనకి బ్లూ కలర్ రా సిల్క్ బోర్డర్, కింద వచ్చేసి మనకి గోల్డ్ కలర్ బోర్డర్ ఒకటి ఇచ్చారు. కింద బ్లాక్ మీద మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ జరీతో వర్క్ ఉంటుంది. దీని కింద మనకి పర్పుల్ కలర్ తో బోర్డర్ ఒకటి. ఈ బోర్డర్ మనకి సారీ త్రీ సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. త్రీ సైడ్స్ మనకి సేమ్ బోర్డర్ వస్తుంది, సేమ్ బోర్డర్. ఓకే, శారీ అంతా కూడా మనకి డోరియా టైప్ లో మనకి చెక్స్ లాగా వచ్చింది అన్నమాట మెటీరియల్ అస్సాం కోట. పైన మొత్తం కూడా మనకి మ్యాంగో షేప్ ఒక ఫ్లవర్, కింద ఫ్లవర్ మొత్తం కూడా బ్లూ కలర్, మ్యాంగో ఆరెంజ్ అంటే త్రీ కలర్ కాంబినేషన్ లో మ్యాంగోస్ తీసుకున్నారు. ఆరెంజ్ అలాగే గోల్డ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ త్రీ కలర్స్. శారీ అంతా కూడా ఇలా మ్యాంగో వర్క్ ఉంటుంది, దగ్గర దగ్గరగా వచ్చిందండి. ఫుల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే వస్తుంది త్రీ ఫోర్ కలర్స్ కాంబినేషన్ తో. దీని బ్లౌజ్ వచ్చేసరికి మనకి బోర్డర్ లో అంటే శారీలో పైన బోట్ ఇచ్చారు, ప్లస్ ఈ కింద బ్లూ కలర్ కూడా ఉంటుంది. ఈ థ్రెడ్ వర్క్ ఏదైతే ఉంటుందో సేమ్ అదే కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వస్తుంది మనకి, రా సిల్క్ ఇచ్చారు అన్నమాట. ఓకే, ఈ సారీ కాస్ట్ 2800. నెక్స్ట్ సారీ అండి, మహేశ్వరి సిల్క్స్. మహేశ్వరి సిల్క్స్, ఓకే. ఇది రాణి పింక్ అని చెప్పడానికి లేదు, రెడ్ అని చెప్పడానికి లేదు, మిక్స్ కలర్ తో వచ్చింది.
పళ్ళు చాలా షార్ట్ పళ్ళు. ఈ శారీస్ అన్నిటికి కూడా మనకి పళ్ళు షార్ట్ పళ్ళులే వస్తాయి మొత్తం కూడా. మహేశ్వరి సిల్క్ ఇక్కడ బోర్డర్ వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ తో చిన్న క్రాస్ లైన్ జెరీ లైన్స్ గా బోర్డర్ ఇచ్చారు. మొత్తం కూడా గ్రీన్ కలర్ తో మనకు ఒక సర్కిల్ టైప్ లో డిజైన్ ఇచ్చారనమాట. ఇక్కడ వచ్చేసి మనకు మొత్తం ఒక జిగ్జాగ్ లాగా ఒక చిన్న బట్ టైప్ లో మొత్తం కూడా డిజైన్ సేమ్ ఇక్కడ ఏదైతే గ్రీన్ ఉంటుందో అదే బోర్డర్ మనకి టూ సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది పళ్ళులు. శారీ అంతా చూసినట్లయితే మనకి పింక్ అంటే ఇది టమోటా పింక్ షేడ్ లో ఉంటుంది శారీ. పైన బోర్డర్ వచ్చేసరికి గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఉంటుంది. శారీ అంతా కూడా టూ కలర్ కాంబినేషన్ లో ఫ్లవర్స్ ఉంటాయి. ఓకే అంటే ఇక్కడ వచ్చేసరికి గ్రీన్ కలర్ మొత్తం ఇచ్చేసి మిడిల్ లో మనకి గోల్డ్ కలర్ తీసుకున్నారు. మ్యాంగో ఇచ్చారు. ఇక్కడ వచ్చేసరికి జెర్రీ అంతా పెటల్స్ ఇచ్చేసి మిడిల్ లో వచ్చేసరికి మనకి మ్యాంగో గ్రీన్ ఇచ్చారు అన్నమాట. కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ ఇచ్చారు. శారీ అంతా కూడా ఇలాగే బుటీస్ ఉంటాయి మనకి మొత్తం. ఓకే అంటే ఒక 1 మీటర్ మాత్రం మనకి ఇలా ఫుల్ ఇచ్చారండి. దగ్గర దగ్గరగా ఇచ్చారు మనకి ఫ్లవర్స్ అనేవి. ఆ తర్వాత కొంచెం గ్యాప్ ఇస్తారు అంటే ఫ్రిల్ లో మనకి అంత ఎక్కువ అవసరం లేదన్నమాట. ఫ్రిల్ పెట్టినప్పుడు ఆల్టర్నేటివ్ గా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఈ శారీకి బ్లౌజ్ అండి రన్నింగ్ వస్తుంది. సేమ్ కలర్ తోనే మనకి బ్లౌజ్ డిజైన్ చేశారు. సేమ్ బోర్డర్ మనకి కంటిన్యూ చేశారు. శారీలో ఏదైతే వచ్చిందో సింగిల్ బోర్డర్ చిన్న బోర్డర్ అదే ఇచ్చారనమాట జరిగితే. ఈ శారీ కాస్ట్ 2400. విఘ్నేశ్వర సిల్క్స్ లో మరికొన్ని వెరైటీస్ చూసే ముందు సొగసూడు తరమాలో మరో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సొగసూడు తరమ. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? ఇది వచ్చేసి చెందేరు. ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట్ చూస్తున్నాము. పైన బోర్డర్ వచ్చేసరికి బ్లాక్ కలర్ రాసిల్క్ బోర్డర్. ఇక్కడ గ్రే కలర్ కాంబినేషన్ లో మనకి బోర్డర్ అప్పించారు రాసిల్క్. కింద వైట్ కలర్ రాసిల్క్ బోర్డర్. ఈ బోర్డర్ మనకి శారీ త్రీ సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. ఓకే మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి చూసినట్లయితే ప్యారెట్ గ్రీన్ ఇచ్చారనమాట. ఫ్యాబ్రిక్ వచ్చి మొత్తం కూడా ఒక బంచ్ ఏంటంటే మనకి హాఫ్ బంచ్ వచ్చేసరికి వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో డిజైన్, హాఫ్ బంచ్ వచ్చేసరికి మనకి గ్రే అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో డిజైన్ ఇచ్చారు. ఓకే అంటే మనకి ఇక్కడ బోర్డర్ లో ఏ కలర్స్ త్రీ కలర్స్ తీసుకున్నారో ఆ ఏ కలర్స్ కాంబినేషన్ క్రీమ్ కలర్ బ్లాక్ కలర్ గ్రే కలర్ త్రీ కలర్స్ కూడా మనకి ఈ ఫ్లవర్ బంచ్ లో డిజైన్ చేశారనమాట. 2.5 మీటర్స్ మనకి టోటల్ ఇలాగే వస్తుంది. తర్వాత పార్ట్ వచ్చేసరికి చెక్స్. ఇది కూడా మనకి సన్న బ్లాక్ అండ్ వైట్ చెక్స్, సన్నటి చెక్స్. ఇంతకు ముందు మనం చాలా సారీస్ చూసాం చెక్స్ తో, కానీ కొంచెం బిగ్ చెక్స్ వచ్చింది. ఇది వచ్చేసి మనకి సన్నటి చెక్స్ లోని బ్లాక్ కలర్ తో మనం క్లాంగ్ నుంచి చూసినట్లయితే బిగ్ చెక్స్ కనిపిస్తున్నాయి. బోర్డర్ యాజ్ ఇట్ ఇస్ మనకి సారీలో షోల్డర్ లో చూసిన బోర్డర్ ని కంటిన్యూ అవుతుంది. ఓకే బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లాక్ ఇస్తారు. బ్లాక్ కలర్ అంటే కాంట్రాస్ట్. మనకి 2.5 షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకి గ్రీన్ వస్తుంది కదా, దానికి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ తో మనకి చందే. ఇదే మెటీరియల్ అండి, రాసిల్క్ మెటీరియల్ ఇచ్చారు. రాసిల్క్ మెటీరియల్ తో మనకి బ్లౌజ్ డిజైన్ చేశారు. దానికి సేమ్ బోర్డర్ అండి, సేమ్ అంటే సేమ్ ఇచ్చారు. కాకపోతే బ్లాక్ అనేది ఇక్కడ తీసేసి టూ కలర్స్ తో మాత్రమే మనకి బోర్డర్ ఇచ్చారు అన్నమాట. ఈ సారీ కాస్ట్ 1800. నెక్స్ట్ సారీ అండి జూట్ సిల్క్. జూట్ సిల్క్. ఓకే సారీ అంతా కూడా మనకి డార్క్ పింక్. పైన బోర్డర్స్ చూసినట్లయితే మనకి బేబీ పింక్ కలర్ బోర్డర్ ఒకటి, కింద మస్టర్డ్ ఎల్లో గ్రీన్, ఇలా వచ్చేసి బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో బోర్డర్ ఒకటి ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి టూ సైడ్స్ ఇదే బోర్డర్. సారీకి టూ సైడ్స్ మాత్రమే ఈ ఫోర్ కలర్స్ కాంబినేషన్ తో ఉన్నటువంటి బోర్డర్ వచ్చింది. పళ్ళు వచ్చేసరికి మనకి బ్లాక్ కలర్ రాసిలిక పైన మొత్తం కూడా ఒక బంచ్ వచ్చేసరికి ఏంటంటే గ్రీన్ కలర్ అవుట్లైన్ మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ జరీతో డిజైన్ ఇచ్చారు. అదొక బోర్డరు. ఇక్కడ కూడా బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో ఒక బోర్డర్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనకి ఏంటంటే డార్క్ పింక్ కలర్ జూట్ అనమాట. మొత్తం కూడా జూట్ మెటీరియల్. ఇక్కడ వచ్చేసరికి మనకి బంచ్ కూడా కొంచెం ఫ్లవర్ షేప్ కూడా డిజైనర్ గా ఇచ్చారు. ఇక్కడ గ్రీన్ కలర్ హాఫ్ ఇచ్చేసి లీఫ్, మళ్ళీ హాఫ్ లీఫ్ గోల్డ్ కలర్ ఇచ్చారు అనమాట. హాఫ్ అండ్ హాఫ్ ఇట్లా ఇచ్చేసి ఈ బంచెస్ ని మనకి మొత్తం
ఎంబ్రాయిడరీ మొత్తం కూడా మనకి సారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. అంటే ఫుల్ సారీ ఇదే కలర్ కాంబినేషన్ తో ఇదే కలర్ కాంబినేషన్. బ్లౌజ్ వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ బ్లౌజ్. అంటే సారీలో బుటీస్ అంతా కూడా మనకి గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ తో ఇచ్చారు కదా. ఈ గ్రీన్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ డిజైన్ చేశారు. హ్యాండ్స్ వచ్చేసరికి సేమ్ బోర్డర్స్ మనకి. ఓకే, సారీలో ఏదైతే బోర్డర్స్ ఇచ్చారో అవే బోర్డర్స్ ని మనకి ఇక్కడ కంటిన్యూ చేశారు అన్నమాట. గ్రీన్ కలర్ దాని మీద మళ్ళీ సేమ్ అదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఈ సారీ కాస్ట్ 3500. నెక్స్ట్ సారీ అండి. నెక్స్ట్ ఎంబ్రాయిడరీ పైన వచ్చేసి మనకి బ్లాక్ కలర్ రాసిల్క్ బోర్డరు, కింద వచ్చినట్లయితే మనకి బ్లాక్ కలర్ రాసిల్క్ పైన వైట్ కలర్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారు. ఒక ఫ్లవర్ బోర్డర్ లాగా డిజైన్ చేశారు. ఓకే, త్రీ సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ ఉంటుంది. ఓకే, త్రీ సైడ్స్ మనకి పళ్ళుకి సేమ్ ఇదే బోర్డర్ వచ్చింది. మొత్తం కూడా మనకి పింక్ పైన కొంచెం ఎల్లో షేడ్ లో ఉండే డబల్ షేడ్ ఉంటుంది. మొత్తం కూడా పింక్ వన్ లైన్, పింక్ వన్ లైన్ మస్టర్డ్ ఎల్లో, కొంచెం లైట్ ఎల్లో షేడ్ లో మనకి లైన్స్ ఉంటుంది మెటీరియల్ మొత్తం కూడా. పైన మనకి లోటస్ ఫ్లవర్ తో వర్క్ ఇచ్చారు. అది కూడా డిఫరెంట్ గా ఇట్లా వేవ్స్ టైప్ మనకి జిగ్జాగ్ లాగా మనకి వచ్చేటట్టు ఒక ఫ్లవర్ షేప్ ని తీసుకొచ్చారు. మొత్తం కూడా బ్లాక్ కలర్ థ్రెడ్ తో వస్తుంది. ఈ ఫ్లవర్స్ అన్ని కూడా మనకి సారీ 2.5 మీటర్ కంటిన్యూ అవుతుంది. 2.5 మీటర్స్. ఓకే, మిడిల్ పార్ట్ వచ్చేసరికి మొత్తం కూడా మనకి క్రీమ్ కలర్. ఓకే, ఇది వచ్చేసి మనకి క్రీమ్ కలర్ పైన హాఫ్ వరకు లైన్స్ ఇచ్చారనమాట. బ్లాక్ అండ్ వైట్ కలర్ తో మనకి లైన్స్ హాఫ్ వరకు చిన్న లైన్స్ ఇచ్చేసారు. ఇంకా మిగిలింది వచ్చేసి మనకి కొంచెం బిగ్ లైన్స్, ఒక 15 లైన్స్ ఇచ్చి కింద మళ్ళీ పోల్కా డాట్స్ వైట్ మీద డాట్స్ టైప్ లో సర్కిల్స్ టైప్ లో డిజైన్ ఇచ్చారు. సేమ్ బోర్డర్ మనకి సారీలో మొత్తం కూడా, అంటే మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ తో డిజైన్ చేశారనమాట. టోటల్ సారీ అంతా కూడా ఇట్లాగే కంటిన్యూ అవుతుంది. సారీ అంతా కూడా మనకి ఫ్రంట్ వచ్చిన మనకి షోల్డర్ పార్ట్ 2.5 వచ్చేసి మనకి 2 కలర్స్ కాంబినేషన్ తో లైన్స్ వస్తాయి. ఇక్కడ వచ్చేసి మనకి లైన్స్ డిజైనే కానీ కొంచెం వేరియేషన్ చూపించారనమాట. బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ తో కొంచెం గ్యాప్ ఇస్తూ మనకి లైన్స్ అనేవి డిజైన్ చేశారు. బ్లాక్ కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ అనేది డిజైన్ చేశారు. బోర్డర్ అండి ఓన్లీ మనకి ఇక్కడ పింక్ ఎక్స్ట్రా ఇచ్చారు కదా. మనకి పింక్ లైన్ అంటే పల్లూలో మెటీరియల్ ఏదైతే ఉంటుందో అదే మెటీరియల్ పైపింగ్ ఇచ్చారు. ఓకే, పల్లూ కలర్ ఏదైతే ఉందో మనకి పింక్ కలర్ అదే కలర్ కాంబినేషన్ తో మనకు ఒక చిన్న గోట్ లాగా డిజైన్ చేశారు పైన వచ్చేసి. ఈ సారీ కాస్ట్ 2000. నెక్స్ట్ ఇంకొక సారీ అండి. కోరస్ పళ్ళు అంటే రన్నింగ్ లాగే ఉంటుంది మనకి పళ్ళు కూడా. 2 డిజైన్స్ ఇక్కడ వచ్చేసి మనకి పర్పుల్ కలర్ తో మ్యాంగో తీసుకున్నారు మొత్తం కూడా హాఫ్ వరకు. మిగిలిన హాఫ్ పార్ట్ గోల్డ్ కలర్ లో ఉంటుంది. గోల్డ్ సేమ్ డిజైన్ మనకి గోల్డ్ కలర్ జరీతో డిజైన్ చేశారు. కింద వచ్చేసి మనకి మల్టీ కలర్ బోర్డర్స్ అన్నమాట. ఇది పైతాని బోర్డర్. ఇది మనకి పళ్ళు నుంచి స్టార్ట్ అయ్యి టోటల్ సారీ ఎండ్ వరకు కూడా మనకి ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. కింద వచ్చేసి ఈ బోర్డర్ మనకి పైతాని బోర్డర్. గోల్డ్ కలర్ పైన ఏదైతే మనకి రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఉందో దాన్ని పైతాని బోర్డర్ అంటారు. ఇక్కడ వచ్చేసినట్లయితే మనకి బ్లూ, వైట్, రెడ్ మస్టర్డ్ కలర్ కాంబినేషన్ ఆల్ కలర్స్ తో మనకి చిన్న లైన్స్ లీఫ్ స్టైల్ లో మనకి బోర్డర్ ఇచ్చారు. ఓకే, కాంట్రాస్ట్ కలర్ తో మనకి చిన్న లీవ్స్ లాగా డిజైన్ చేశారు. బిగ్ బోర్డర్ టైప్ లో ఇచ్చారు అన్నమాట. సారీ మొత్తం కూడా మనం చూసినట్లయితే ఎల్లో పైన బోర్డర్ చూసినట్లయితే మనకి ఎల్లో ప్లెయిన్ ఇచ్చి అవుట్ లైన్ మొత్తం కూడా మనకి బ్లాక్ కలర్ తో ఫినిషింగ్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మస్టర్డ్ ఎల్లోతో లీఫ్ బోర్డర్, వైట్ తో లీఫ్ బోర్డర్. ఓకే, ఈ సారీ కూడా మనకి 3 డిజైన్స్ ఉంటాయి మొత్తం కూడా. ఇక్కడ మనకి షోల్డర్ పార్ట్ లో వచ్చేసరికి ఎల్లో పైన పర్పుల్ కలర్ తో లోటస్ ఫ్లవర్స్, మళ్ళీ కింద పార్ట్ చూసినట్లయితే మనకి బ్లాక్ కలర్ లైన్స్ మీద మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ తో ఒక బిగ్ బంచ్ ఇచ్చారు. లీఫ్స్ డిజైన్ ఇచ్చారు గోల్డ్ కలర్ జరీతో. కింద బోర్డర్ మనకి ఏదైతే పైతాని బోర్డర్ పళ్ళులో చూసామో సేమ్ బోర్డర్ మనకి సారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. సారీ అంతా ఇట్లా ఫుల్ సారీ అంతా. ఓకే, ఈ సారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందండి? బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్. హ్యాండ్స్ కి వచ్చేసరికి ఈ బోర్డర్ మనకి పళ్ళులో ఏదైతే 3 షేడ్స్ ఉంటుందో అదే 3 షేడ్స్ మనకి స్లీవ్స్ కూడా ఇచ్చారు అన్నమాట. ఓకే, ఇక్కడ వచ్చేసరికి వైలెట్ వచ్చింది, ఇక్కడ గోల్డ్ కలర్, మల్టీ కలర్ బోర్డర్. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 2000 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఓకే భారతి గారు, మీ షాప్లో ఉన్నటువంటి లైట్ వెయిట్ లో బ్యూటిఫుల్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ కోసం చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. లైట్ వెయిట్ లో కలర్ఫుల్ గా ఉన్న సారీస్ చూసారు కదా, మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ సారీస్ అన్ని మీ సొంతం చేసుకోవాలంటే ఎర్రగడ్డ సుందర్నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ కి విజిట్ చేయండి. మరో వండర్ఫుల్ ఎపిసోడ్ తో మళ్ళీ మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/130tv ఛానల్లో చూడండి.